భయ్యా అది మంచిగా పట్టుకోండి. Thank you.
దేశవ్యాప్తమైన సమ్మె అనేది ప్రారంభమైంది. జగిత్యాల జిల్లాలో మున్సిపల్ గెస్ట్ హౌస్ నుండి ర్యాలీ కలెక్టర్ ఆఫీస్ వరకు అనేక సంఘాలు, మిత్ర సంఘాలు, సిఐటీ, ఏఐటీసీ, ఐఎఫ్టీయు, వ్యవసాయ కార్మిక ఏఐఎఫ్టీయు, అన్ని సంఘాలు కూడా ఈరోజు దేశవ్యాప్తమైన సమ్మెను మద్దతు తెలుపుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న అనేక కార్మిక వ్యతిరేక చట్టాలకు వ్యతిరేకంగా నిరసనగా ఈరోజు ప్రదర్శన కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా జరుగుతున్నది. దీనికి కారణం కేంద్ర ప్రభుత్వం మల్టీనేషనల్ కార్పొరేషన్లకు తొత్తుగా మారి కార్మిక హక్కులన్నింటినీ నీరుగార్చి సర్వనాశనం చేసి వాళ్లకు బానిసలుగా చేసే పద్ధతిలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తుంది. అదే సమస్యే కాకుండా రైతాంగం యొక్క ఆర్థిక విధానాలను కుదేలు చేసి ఆర్థిక విధానాలన్నీ నాశనం చేసి రైతాంగం ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి నెట్టివేయబడ్డది. అనేక పోరాటాల తర్వాత ఉపాధి హామీ చట్టాన్ని తీసుకొస్తే దాన్ని కూడా నీరుగార్చి నిర్వీర్యం చేసే పద్ధతిలో తూట్లు పడుతున్నది. అదొకటే కాకుండా ఇవాళ విద్యార్థులు ఎంఆర్సీకి ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా పోరాటం దేశవ్యాప్తంగా చేస్తుంటే జేఎన్యూ మీద దాడి చేయడమే కాకుండా గుండాలను పంపించి ముసుగులేసి దారుణమైన దమనకాండ సాగిస్తున్నది. ఇవాళ వాళ్ళ మీదనే కేసులు పెట్టి అంటే దొంగే దొంగ అన్నట్టుగా వ్యవహరిస్తున్న పద్ధతి కేంద్ర ప్రభుత్వం ఉన్నది. కాబట్టి కేంద్ర ప్రభుత్వ విధానాలకు నిరసనగా దేశవ్యాప్తంగా జరిగే సమ్మెలో కరీంనగర్ జగిత్యాల జిల్లా యొక్క కార్మిక రంగం, వ్యవసాయ కార్మిక సంఘం అందరూ కదం నొక్కి ఈరోజు కలెక్టర్ ఆఫీస్కు ముందు వచ్చిండ్రు. ఇది ఖబర్దార్ ప్రభుత్వానికి హెచ్చరికగా ఈ సమ్మె అనేది గుర్తించాల్సిందిగా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. దేశవ్యాప్తంగా ఇచ్చిన కార్మిక సంఘాల పిలుపు మేరకు జగిత్యాలలో సమ్మె విజయవంతమైంది. ఇందులో బీడీ కార్మికులు, ఆశా వర్కర్సు, అంగన్వాడీ వర్కర్సు, తర్వాత అమాలీసు, ఇంకా మెడికల్ రిప్రజెంటేటివ్స్, ఇంకా వ్యవసాయ కార్మికులు మరియు ఇంకా ఇతరత్ర కార్మికులందరూ కూడా సమ్మెలో విజయవంతమైన ప్రభుత్వ రంగ సంస్థలైన బిఎస్ఎన్ఎల్ కావచ్చు, లేకపోతే పోస్ట్ ఆఫీస్ కావచ్చు, లేకపోతే ఇంకా ఇతరత్ర బ్యాంకులు కావచ్చు, మొత్తం కూడా సమ్మెలో పాల్గొని ఈ సమ్మె విజయవంతం చేసినందుకు ట్రేడ్ యూనియన్ అఖిల పక్షాల తరఫున వాళ్లకు విప్లవ జయజయాలను తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల మీద, ఉద్యోగుల మీద కక్షగట్టి ఉన్నాయి. మన దగ్గర ఓటు తీసుకుపోయి పార్లమెంట్లో, అసెంబ్లీలో కూర్చుండి వాళ్ళు ఇవాళ కార్మిక వ్యతిరేక చట్టాలను తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. కనీస వేతనము 21,000 ఇవ్వాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని అమలు చేయలేని దద్దమ్మ ప్రభుత్వాలు ఇవాళ పరిపాలన చేస్తున్నారు. కాబట్టి కనీస వేతనము చెల్లించలేని గతికి నెట్టేయబడుతున్నారు. నిత్యావసర వస్తువు ధరలు ఆకాశాన్ని అంటి వాళ్ళ కుటుంబాలు ఆర్థికంగా అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. మరి అలాంటి నిత్యావసర ధరల్ని ప్రజా పంపిణీ ద్వారా అందరికీ అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే పెన్షన్ పథకం ఈరోజు దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు, కర్షక సంఘాలు, ఉద్యోగ సంఘాలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జనవరి 8న దేశవ్యాప్తంగా పిలిపివ్వడం అనేది జరిగింది. ఆ పిలుపులో భాగంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగ సంఘాలు, కార్మికులు, వ్యవసాయ కార్మికులు, అనేక రకాల కార్మికులు ఈరోజు ఈ సమ్మెలో పాల్గొంటున్న పరిస్థితి ఉన్నది. దేశంలో 2వసారి అధికారంలోకి వచ్చిన మోడీ ప్రభుత్వం ఆర్థిక సంస్కరణలను వేగవంతంగా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అందులో భాగంగా ఈరోజు ప్రభుత్వ సంస్థలైన రక్షణ రంగం కానీ, బ్యాంకులు కానీ, ఇన్సూరెన్స్ రంగాలు కానీ, అనేక రంగాలు ఇలా నిర్వీర్యం అయిపోతున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా 44 కార్మిక సంఘాల చట్టాలను ఈరోజు 4 కోళ్లుగా విభజించి కార్మిక చట్టాలను నిర్వీర్యం చేస్తున్న పరిస్థితి ఉన్నది. అంతేవిధంగా దేశంలో సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం ఒక కార్మికుడికి కనీస వేతనం 21,000 ఇవ్వాలని నిర్ణయించింది. కానీ ఆ చట్టాన్ని ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వీర్యం చేస్తూ తుంగలో తొక్కిన పరిస్థితి ఉన్నది. అదేవిధంగా ఆ విధానాలను ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా పాటిస్తున్న పరిస్థితి ఉంది. తెలంగాణ రాష్ట్రంలో 1,000,000 మందిగా ఉన్న స్కీమ్ వర్కర్లను ఇలా నిర్వీర్యం చేస్తున్న పరిస్థితి ఉంది. కనీస వేతనాలు లేవు, గుర్తింపు లేదు. ఇలా అంగన్వాడీ ఉద్యోగులకు కానీ, ఆశా వర్కర్లకు కానీ, మధ్యాహ్న భోజన కార్మికులకు కానీ, రకరకాల స్కీములలో పనిచేస్తున్న కార్మికులకి ఇలా కనీస వేతనం కానీ, ఉద్యోగ భద్రత కానీ, పెన్షన్ కానీ, ఇంకా రకరకాల ప్రభుత్వ సంక్షేమాలు అందే పరిస్థితిలో ఈరోజు లేదు. అలాగే ఉపాధి హామీ చట్టంలో పనిచేస్తున్న కార్మికులు కానీ, వ్యవసాయ కార్మికులకు కానీ, రైతులకు కానీ ఎటువంటి సంక్షేమ పథకాలు ఈ ప్రభుత్వాలు అందించే పరిస్థితి లేదు. అందుకే ఈరోజు ఈ రాష్ట్రంలో
ఖచ్చితంగా ప్రభుత్వ సంక్షేమాల అమలు కోసం, కార్మిక చట్టాల అమలు కోసం, కార్మికుల హక్కుల కోసం ఈరోజు కార్మిక వర్గం రోడ్ల మీదకి వచ్చింది. ప్రభుత్వం వెంటనే ఈ సంక్షేమ చట్టాలని అమలు చేయాలని సిఐటి రాష్ట్ర కమిటీగా మేము డిమాండ్ చేస్తాం. తెలంగాణ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్ యూనియన్ జగిత్యాల శాఖ ఈరోజు జనవరి 8, 2020 కార్మిక సంఘాల దేశవ్యాప్త కార్మిక సంఘాల పిలుపు ఈరోజు ఒకరోజు సభలోకి వెళ్ళడం జరుగుతుందండి. సో ముఖ్యంగా ఈరోజు సభలోకి వెళ్ళడానికి కారణం ఏంటంటే, కేంద్ర ప్రభుత్వం ఇంతకుముందు 44 కార్మిక చట్టాలను 4 కోడ్లుగా తీసుకొచ్చేసి ఇంతకుముందున్న మాకు సెమిఫార్మేషన్ ఎంప్లాయ్ శాఖ పోయే విధంగా చర్యలు తీసుకుంటున్నాయి. సో దీన్ని నిలుపుదల చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేయడం జరుగుతుందండి. మరియు మందుల రంగంలో మందులపై జిఎస్టీ వచ్చిన తర్వాత 12%, 19%, 28%గా ఉంచడం జరిగింది. దీని ద్వారా మందుల రేట్లు పెద్ద ఎత్తున పెరిగిపోవడం జరిగింది. సో దీన్ని మేము కంప్లీట్గా వ్యతిరేకిస్తున్నాము. మందులపై జిఎస్టీని తీసేసి మొత్తానికి తీసేసి 0% జిఎస్టీ చేయాలని చెప్పేసి మేము కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతున్నది. సో తద్వారా మందుల ధరలు తగ్గే అవకాశం ఉన్నది. మరియు ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఏ రంగంలో చూసినా కూడా పబ్లిక్ సెక్టార్ డిజిటలైజ్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. సో దీని ద్వారా పబ్లిక్ సెక్టార్, ఫార్మా కంపెనీస్ మరియు ఇతర కంపెనీస్ అన్నీ కూదవాడే అవకాశం ఉన్నది. సో తర్వాత ప్రైవేటు వాళ్ళు రేట్లు అన్నీ పెంచే ఛాన్స్ ఉన్నది కాబట్టి ప్రభుత్వ రంగ ఫార్మా కంపెనీలు మరియు ఇతరత్ర కంపెనీలు అన్నింటినీ కాపాడాలని చెప్పేసి కోరడం జరుగుతున్నది. కార్మికుల కనీసం 21,000గా పెన్షన్ 10,000గా చెల్లించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది మెడికల్ సేవ సమలోకి వెళ్ళడం జరిగింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఇలా భారీ ర్యాలీ అయితే ఏదైతుందో దీనికి అన్ని కార్మిక సంఘాలు మద్దతు ఇవ్వడం జరిగింది. ఈ కార్మిక సంఘాలలో ఏఐఎఫ్టియు, ఐఎఫ్టియు, సిఐటియు 4 సంఘాలు పాల్గొని ఈ ర్యాలీగా భారీ ర్యాలీగా టౌన్ హాల్ నుండే కార్మిక కలెక్టర్ ఆఫీస్ వరకు రావడం జరిగింది. ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా అంగన్వాడీ వర్కర్లు, ఆశా వర్కర్లు, ప్రతి ఒక్క కార్మికులు, మధ్యాహ్న భోజనం వాళ్ళు, ప్రతి ఒక్కరు పాల్గొని జయప్రదం చేయడం జరిగింది. ప్రతి ఒక్క కార్మికురాలకు 21,000 వేతనం ఇవ్వాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఇలా కార్మిక చట్టం ఏందో చాటాలంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కన్ను తెరవాలంటే కనీసం పోరాటమే మార్గమని మేము పోరాటం ద్వారానే అన్ని సాధించుకోగలుగుతామని కూడా మా సంఘం తరఫున తెలియజేయడం జరుగుతుంది.